హైకోర్టు తీర్పులను ప్రభుత్వం గౌరవిస్తుందని తాను అనుకోవడం లేదని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. మాన్సఫ్ ట్రస్ట్ విషయంలో కూడా ప్రభుత్వం అడ్డుగోలుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విజయనగరంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తూ ముందుకు పోతుందని విమర్శించారు. కారణం వల్ల ఈరోజు వద్దంటాం. ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఆ నోట్ నుంచి ఒకప్పుడు సిగరెట్లు ఎక్కువ కాల్చేవారు. ఓల్డెన్ డేస్. నేను ఇప్పుడు ఆ హెల్త్ మీకు డేట్స్ కూడా ఇచ్చాను. ఆమె వచ్చి ఆయన బ్రతుకున్నంతసేపు వచ్చి ఒకసారి ఆయన తాత ఎందుకు ఇలాగైందని అడుగుంటే ఎంత ఆనందంగా ఉండును. ఆ స్వర్గీయ తండ్రిని మానసికంగా వేధించకంట వచ్చి నాన్న ఎందుకు అయిందని అడుగుంటే బాగుండేది. నేను ఏమంటాను, ఒక దాఖలం నేను ఆ 105 ఒకటి రెండు కాదు ఫంక్షన్స్, 105 టెంపుల్స్లో ప్రతి సంవత్సరం అవుతాయి కదా. నీ నచ్చింది, నేను కూడా 105 వెళ్ళలేము, నచ్చిన చోట అక్కడక్కడ వెళ్తాం. మా ఫాదర్ బ్రతుకుండగా వెళ్ళేవారు, మా ఫాదర్ చైర్మన్ ఉన్నప్పుడు వెళ్ళేవారు, మా బ్రదర్ చైర్మన్గా ఉన్నప్పుడు వెళ్ళేవారు. ఆమె ఫాదర్ ఉన్నప్పుడు గ్రాండ్ ఫాదర్ ఉన్నప్పుడు ఏది దేవుడికే తెలియదు. ఆ తల్లితో ఏం మాట్లాడమంటారు నాకైతే అర్థమే కాదు. రాజ్యాంగం వ్యతిరేకంగా వెళ్తున్నానంటే చెప్పండి, అడగండి. దాని కాదు, అది డెంటల్ కాలేజ్ పర్మిషన్ తీసుకున్నారు కట్టలే. మీకు శ్రీకాకుళం జిల్లాలో డెంటల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ వచ్చింది, మన దగ్గర మెడికల్ కాలేజ్ వచ్చింది, డెంటల్ కాలేజ్ రాలే. నేను చెప్పక్కర్లా, పర్మిషన్ ఆనాడు గవర్నమెంట్లో ఉండే ఎవరు అడిగినా ఇచ్చేవారు. ఇద్దరు అడిగారు, ఆ ఇద్దరిలో మాన్సాస్ ఇస్ ద బెటర్ ఆల్టర్నేటివ్ అని మాన్సాస్ దీనికి ఇస్తే వారు చేయలేకపోయారు. మేము కూడా మాన్సాస్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ కోసం చేశారు. ఇప్పుడు మీ ఊరు మన ఊర్లో విజయనగరంలోనే మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనిపించి స్కూల్ వాక్ దగ్గర మీ ఎవరైనా వెళ్ళి చూడవచ్చు, అది మాన్సాస్ ల్యాండ్. మాన్సాస్ పాలిటెక్నిక్ చేయలేకపోయినా ఆ రోజు మా స్వర్గీయ తండ్రి గవర్నమెంట్ చేస్తుందంటుంది కదా. మనం ట్రస్ట్ పెట్టింది దేనికోసం? ఇప్పుడు మెడికల్ కాలేజు మనకి ఐవి రావు గారు కానీ కుటుంబరావు గారు కానీ అది చెప్పారు. అయితే కొందరికి ఏంటంటే ఆ ఎఫ్డీస్ లాగేద్దామని, మాకు పర్సంటేజెస్ కావాలని చాలామంది ఉన్నారు. నేను దాంట్లో వెళ్ళను, ఎందుకంటే అది పర్మనెంట్ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. మనకి మెడికల్ కాలేజ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్, నేనే కదా ఇప్పించాను, ఇది పారదర్శకత చేసాం. తర్వాత గవర్నమెంట్ మళ్ళీ మెడికల్ కాలేజ్ చేయాలంటే మాన్సాస్ ట్రస్ట్లో భూమి ఉంది 42 ఎకరాలు అనుకుంటాను. మన ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మీరు తీసుకోండి, మీరు కట్టండి. మీరు ఏ రోజు మానేస్తారా కాలేజు, ఆ రోజు మీ ట్రస్ట్కి ఇచ్చేయండి, అది ఇంకొక దానికి ఇచ్చేయవచ్చు. రూపాయి రెంట్ కూడా అక్కర్లా. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను అన్నీ పడుకోబెట్టేస్తాను, ఒక దాంట్లో వెళ్తాను అంటే ఇది న్యాయం కాదు. ఇప్పుడు మనకి అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పడుకోబెట్టేస్తానని అంటే న్యాయం కాదేమో అని నాకు అనిపిస్తుంది. అంతే తప్ప ఇంకా అంతకన్నా ఏం లేదు. అవన్నీ వీలైన మట్టికి నడుపుతూ అయితే మాన్సాస్లో ఇన్స్టిట్యూషన్ మూతపడలేదంటే కాదు, ఐటీఐ మూత వేశారు, అది ఎవరు చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. అయితే ఐటీఐ మూత వేశారు కనుక మొత్తం మూత వేయండి అంటే నా అభిప్రాయంలో మంచిది అవుతున్నారు. అందుకోసం నేను ఆ రోజు రెస్పాండ్ కాలే. మా ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి అది, అదే మీరు ఎమ్మెల్యేస్ని తీసుకోండి, ఎంపీస్ని తీసుకోండి, కొందరు ఎంపీస్ పైన కేసులు పెట్టారు, కొందరు